పట్టణాల్లో ఉన్న ఆకర్షణ పల్లెవాసులు ఇక్కడ బతుకుదా జీవితాలు బాగుపరచుకుంటా వచ్చి చిన్న రైతుల జీవితాల్లో పొందితే మాత్రం సినిమాలో చూపించడం జరిగింది. ఏంటంటే ఆ మట్టి మనుషులు వాళ్ళు రకరకాల మనస్తత్వాలు రెండు కుటుంబం రెండు మూడు రకాల మనస్తత్వాలు జీవితాలు చేశారు. అందులో నా క్యాంప్ ఏంటంటే బాగా కష్టపడి వాళ్ళకి ఏమేమి కష్టపడడం తాగడం పడుకోవడం పెళ్ళా జోయి కూడా ఉంటుంది. అట్లా విడిపోయే బంధాలు వేరైతే చీప్ ఆకర్షణకి లోబడి పెళ్ళాన్ని మంచి పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడు ఒక క్యారెక్టర్ అయితే పెళ్ళా పోయిన తర్వాత ఆడది ఒక ఏంటంటే ఒక సెంటర్ పాయింట్ అనమాట. ఎట్లా ఉపయోగించుకుందాం ఎట్లా ఎక్స్పెక్ట్ చేద్దాం అంటే విభిన్న మనస్తత్వాలు అందులో బాధ ప్రకాష్ గారు మంచి ఒక వేసం క్యారెక్టర్ చేసి ఎవరు లేడు ఒకరు పోయిందనగానే ఎట్లా ఎక్స్పెక్ట్ చేద్దాం అని ఒకడైతే రెండో ఏంటంటే డబ్బులు ఇచ్చేసి అన్నం పెట్టేసి ఎంజాయ్ పట్టుకున్నాను ఒకటేపు అంటే ఆ పేదవాళ్ళ జీవితాలు ఎట్లా వాళ్ళని ఎక్స్పెక్ట్ చేద్దామన్నటువంటి ఈ సిటీలో ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటారు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ అవసరాలను పోయి అవసరాలు అప్పులు ఇచ్చి అన్నం పెట్టి ఇట్లా ఉండేటువంటి జీవితాలు తీశారు చాలా గొప్పగా ఉంది. ఇది అది కొంత యాక్షన్ ఎవరు తెలియదు అంటే రియల్ లైఫ్ నే చిత్రీకరించడం జరిగింది అక్కడ. అది అట్లాంటి సినిమాలో యాక్ట్ చేయడం నాకు కూడా కొంత ఏమనిపించింది అంటే జీవితంలో చెప్పుకోవడానికి ఒక మంచి సినిమా అనిపించింది. అట్లా బాహుబలి కానీ రఘురాయ కానీ మంచి రాజు అనే ఒక కూలి పని చేసేవాడు దీంతో పాటు రోజు పని చేసి సాయంత్రం పోయి కళ్ళు తాగేసి ఇంటికి రాని పోయి దగ్గర పడిపోవడం తర్వాత పెళ్ళాన్ని కొట్టడం పెళ్ళాను కొట్టగల ఆమె ఇట్లాంటి భరించక తాగే చేయక ఏమవుతుందంటే విడాకు తీసుకుంటాడు. విడాకు కూడా సింపుల్ అనమాట. విడిపోయాలి చేస్తే అయిపోయింది దాకా మనకి ఇప్పుడు సీరియస్ సీరియస్ లైఫ్ లో సెక్స్ అండ్ ఇది అనేది కామన్ ఇది వాకిచ్చు అనమాట వాళ్ళ లైఫ్. కానీ సిటీలో ఉన్న వాళ్ళ జీవితంలో ఇట్లా నడిపోకుండా ఎవరు పట్టించుకోకుండా ఆఖరి సిటీ అనేది గొప్ప నగరం. మనిషి కలిగిపోయే తీరు వచ్చినా కానీ ఎవరు పట్టించుకునే తీరు రాదు ఎవరు ఉంటారు ఇట్లాంటి సిటీ ఈ సిటీ అట్లా సిటీలో ఈ మనిషి మంటలు అట్లా ఉంటాయి గురించి చెప్పాలని కొంచెం తెలుసు. థ్యాంక్ యూ. ఫీచర్ ఫిల్మ్ నాకు సినిమాకి ఒక రకంగా అలవాటు అయిపోయాను. ఓవర్ యాక్టింగ్ చేసే దాన్ని చూసి అలవాటు అయిపోయి ఈ సినిమా రియలిస్టిక్ టైప్ అనమాట. అందులో ఏంటంటే యథార్థాన్ని చూపించడం జరిగింది. అందుకని మాకు కొంచెం ఆ స్థాయి సినిమాలోకి మా కంపారిజన్ వచ్చినప్పుడు అది తట్టుకోలేదు కొంచెం అట్లా మాకు ఏంటి ఎంతసేపు ఎమోషనల్ గా ఉండాలి డైలాగులు బాగుండాలి భయంకరంగా డిఫరెంట్ సినిమా డిఫరెంట్ అట్లాంటిది మా తెలంగాణ సినిమా అది రియల్ లైఫ్ జీవితానికి దగ్గరలో ఉండేది తెలంగాణ సినిమా.